మధ్య ప్రాంతంలో నెల్లూరు 3 టౌన్ లిమిట్స్ లో ఉన్నటువంటి మహాలక్ష్మ టెంపుల్ వద్ద ఒక పెట్టి క్వారల్ జరగడం జరిగింది అంటే దాంట్లో ఈ అనిలు సాయి అదే విధంగా సుబ్బారావు అనే ఫ్రెండ్స్ ముగ్గురు ఆడ నిలబడి ఉండడం అదే విధంగా అక్కడ ఒక ఆటో డ్రైవర్ దయానంద్ అనే ఆటో డ్రైవర్ తో చిన్న మాట మాటలతో పెట్టి క్వారల్ జరిగింది అయితే ఆ పెట్టి క్వారల్ తదనంతరం అతన్ని సుబ్బారావు అనే అతను వాళ్ళ ఇంటికాడ వదిలేశాడు అయితే అతను పోతూ పోతూనే ఇలా మీద కక్ష పెంచుకొని మీ సంగతిని చూస్తానని చెప్పేసి శపథం పన్ని ఇంటికి పోవడం జరిగింది ఆ తర్వాత ఇల్లు కూడా ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది అయితే అది మనసులో పెట్టుకున్నటువంటి దయానంద్ ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని ఈ ముగ్గురు కోసం మళ్ళీ వాళ్ళని ఏదైనా అటాక్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అంతటా ఈ మహాలక్ష్మ టెంపుల్ వద్ద సాయి నిలబడి ఉండగా వచ్చేసి అతనితో గొడవ పడి అతన్ని కత్తితో విచక్షణరహితంగా పడవడం వల్ల అక్కడికి అక్కడే సాయి కుప్పకొలడం అక్కడ దూరంగా ఉన్నటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇమీడియట్లీ అతనికి ఫస్ట్ ఎయిడ్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేస్తే అప్పటికి అతను మరణించినట్టుగా డాక్టర్ గారు ధృవీకరించడం జరిగింది అయితే దీని మీద మర్డర్ కేసు నమోదు చేశాము నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్లో అయితే ముద్దాయి కోసం ఆల్రెడీ ఇప్పటికే ఈ సమాచారం మీద మేము స్పెషల్ టీంను ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్గా అది ముద్దాయిని అరెస్ట్ చేసేసి